please. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, కుంతియా గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ గారు, గద్వాల ఆలంపూర్ అభ్యర్థులు డికే అరుణ, సంపత్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరావు గారు, మందకృష్ణ మాదయ్య గారు, డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య గారు, మాజీ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సమరసింహారెడ్డి గారు, ఇతర మిత్రులు, సోదరి సోదరులందరికీ నమస్కారం. ఉత్తమ్ కుమార్ గారు ఇందాకే చెప్పారు, 4 పార్టీల కూటమి తరఫున ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి మేమందరం కలిసి పోటీ చేస్తున్నాం. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం అధికారం కోసం కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీని తొలగించడం అతి కీలకమైనటువంటి అంశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 4 సంవత్సరాల కాలంలో తీవ్రమైనటువంటి నష్టాలు ఎక్కువ జరిగినాయి. చేసిన వాగ్దానాలను కేసీఆర్ అమలు చేయకపోగా ప్రతిపక్ష నాయకులు, కనీసం తన మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇలాంటి వారికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వకుండా సోమరిగా ఫారం హౌస్లో కూర్చొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మిగులు రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ అసాధారణ అప్పుల్లో ఉంది. నిరుద్యోగం పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల కొద్ది మంది సంపద పెరిగితే తెలంగాణ సంపద పెరిగినట్లు కాదు. డబుల్ బెడ్రూములు కానీ, 3 ఎకరాల భూములు కానీ, లేక దళితుడికి ముఖ్యమంత్రి పదవి కానీ, ఇలాంటి వైఫల్యం చెందినటువంటి వాగ్దానాలు అనేక ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి కొత్త పేరు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని వల్ల తీవ్రమైనటువంటి భారం తెలంగాణ ప్రజలకు కలగబోతూ ఉంది. ఈ రకమైనటువంటి సమస్యలతో పాటు కుసంస్కారంతో ప్రజలను, ప్రతిపక్షాలను నిరంతరం తిట్టిపోసేటువంటి పబ్లిక్ లెట్రిన్ లాంటి నోరు ఈ కేసీఆర్. ఈ కేసీఆర్ను అధికారాల నుంచి తొలగించడం ద్వారా తెలంగాణ గడ్డను వీరి నుండి విముక్తి చేసి ఈ రాష్ట్రంలో ప్రజానుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, కార్మికులకు న్యాయబద్ధమైనటువంటి హక్కులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, వీరి హక్కులు కాపాడాలి. దీని కోసమే ఈ రకమైనటువంటి కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కూటమిని ఆశీర్వదించండి, బలపరచండి, దీన్ని గెలిపించండి అని చెప్పని మీకందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు పెద్దలు